ఈ అంత్య దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గుర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరట మీ అందరికీ సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. ఆమెన్. ప్రత్యక్షత వేరు, అనుభవ జ్ఞానం వేరు. ప్రత్యక్షతకు అనుభవ జ్ఞానానికి జోడీ కలుస్తుంది, కానీ దాన్ని వేరువేరుగా పెడితే ఎప్పటికీ సమర్థవంతులం కాలేం. కాబట్టి అనుభవ జ్ఞానమున్నవారు మాత్రమే ప్రత్యక్షతలను పొందుతూ అనేకులకు ప్రయోజనకరమైన దీపంగా మండగలుగుతారు. అనుభవ జ్ఞానం లేదు, ప్రత్యక్షతలు వస్తున్నాయి, పిచ్చోడి చేతులు రాయిలాగా ఉంటుంది. దేనికి వాడతారో, దేనికి దాన్ని ఉపయోగిస్తారో స్పష్టత ఉండదు. అందుకే విశ్వాసి రక్షింపబడిన తర్వాత రక్షణ మాత్రమే అని ఊరుకోకుండా ఇంకో పదం అన్నాడు యేసయ్య. చూద్దాం, తిమోతి పత్రిక 1:4 చూడండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చేయించుచున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. రక్షణ పొందితే సరిపోదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వ్యక్తికి కలిగే ప్రత్యక్షత సంఘాలకు ప్రయోజనమవుతుంది. ఇప్పుడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం లేదు, కానీ ఐడియాస్ వస్తున్నాయి, లాజికల్గా థాట్స్ వస్తున్నాయి. ఏం చేస్తాడు? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం లేదు కాబట్టి ఈ వచ్చిన లాజిక్ని లేదంటే ఈ వచ్చిన దాన్ని తప్పుగా వాడతాడు. అలా తప్పుగా వాడడం వల్లే తప్పుడు బోధలు, పొరపాటు బోధలు పుట్టాయి. చాలామందికి ఐడియాస్ వస్తాయి, లాజికల్గా థింక్ చేయగలుగుతారు. తమ చదువును బట్టి, తమ స్థాయిని బట్టి, తమ యాటిట్యూడ్ని బట్టి, తన మైండ్ సెట్ని బట్టి, తాను పెరిగిన వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఆలోచన విధానం ఉంటుంది. భిక్షగాళ్ళ మధ్యలో పెరిగారు, దొంగల మధ్యలో పెరిగారు అనుకోండి, వాళ్ళ ఆలోచన ఎంత? వాళ్ళు గొప్పగా ఆలోచించలేరు, వాళ్ళు దేవుని కార్యములను ఉన్నతంగా వివేచించలేరు. వారు ఎంత ఆలోచించినా చాలా తక్కువగానే ఉంటుంది. వారు మరలా దేవుని ఆలోచన చేయాలి అంటే వారు చాలా సాధన చేయాల్సి వస్తుంది. మనసంతా పూర్తిగా భక్తిలో ఉంచుకుంటే తప్ప వాళ్ళ మనసు మారదు. ఎందుకంటే వారు పెరిగిన వాతావరణం అంతా కూడా స్వార్థపూరితమైనటువంటి వాతావరణం. అలా కాదు, చాలా డబ్బులో పెరిగాడు, పుట్టడం పుట్టడమే డబ్బులో ఉన్నాడు, తనకు డబ్బు విషయంలో అసలు చింతే లేదు, అందరి పట్ల జాలీగా ఉంటున్నాడు, ప్రేమగా ఉంటున్నాడు, ఎవరికి ఏదైనా ఇస్తున్నాడు, అడిగిందల్లా వస్తుంది, అనుకున్నదల్లా చేసేస్తున్నాడు. అక్కడ కంజెస్టెడ్ మైండ్ ఉండదు, విశాలత ఉంటుంది. గర్వం ఉంటుందేమో, కానీ గర్వము వేరు, ఇప్పుడు నేను చెప్తున్నట్టు క్వాలిటీస్ వేరు. లేదు, మిడిల్ క్లాస్లో పుట్టాడు, తగ్గింపు ఉంది, ప్రేమ ఉంది, అందరిని అర్థం చేసుకునే మనసు ఉంది, కష్టపడే తత్వం ఉంది కదా, చెమటోరుస్తారు, రూపాయి విలువ తెలుస్తుంది, అందరి విలువ తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 కేటగిరీలో ఉన్న వ్యక్తులకి మధ్యలో ఎవరిని దేవుడు ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉంది? ఎవరికి ఎక్కువగా దేవుని గుర్చినటువంటి తలంపులు వస్తాయి? ఎవరికి దేవుడు త్వరగా అర్థమవుతాడు? ఎవరికి దేవుని ఐడియాలజీ అర్థమయ్యే అవకాశం త్వరగా ఉంది? పూర్తిగా
మూలన పుట్టినవాడు పూర్తిగా పైన పుట్టినవాడికంటే కూడా మిడిల్ క్లాస్లో ఉండేవాడికే ఎక్కువ ఉంటుంది. వీడు దిగజారి బతుకుతాడు చివరిలో ఉన్నాడు, వీడేమో ఉన్నత స్థాయిలో గర్వంగా బ్రతుకుతాడు, దాని మధ్యలో ఉన్నవాడు నలిగిపోతూ నలిగిపోతూ ఎదుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు చాలాసార్లు పెంట కుప్ప మీద నుంచి దీనుల్ని లేవనెత్తుకుంటాడు. పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తుకున్నాడు అంటే వారు తక్కువ స్థాయి ఆలోచన గల ప్రజల మధ్యలో పుట్టారని కాదు, ఎక్కువ స్థాయి ఆలోచన గల ప్రజల మధ్యలో పుట్టే పడవేయబడ్డారు. పెంట కుప్పల మీద వారిని దేవుడు లేవనెత్తుకున్నాడు. కాబట్టి అనుభవ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇది దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న ప్రవక్తల స్థాయి మనుషులకు ఎలా ఉంటుందంటే గర్భము నుండే అనుభవ జ్ఞానం కలుగుతుంది అని ఎలా నమ్ముదాం అంటే భక్తుడు అంటాడు, అయ్యా నా తల్లి గర్భములో నేను ఉండగానే నీవు నాకు ప్రాపకుడవైతివి అంటాడు. ఇది అందరికీ సంబంధించిన విషయం కాదు, అందరికీ దేవుడు ప్రాపకుడు అవ్వలేదు. ఎవరిని దేవుడు తన కోసం ప్రత్యేకంగా వాడుకోవాలనుకుని ఎన్నుకుంటున్నాడో వారికి మాత్రం గర్భములు ఉండగానే టీచింగ్స్ చేస్తాడు. వారు బయటకు వచ్చేసరికి ప్రకృతిని చూస్తూ దేవుడు చెప్పిన మాటలన్నిటికీ టాలీ చేసుకుంటూ అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. వీరికి కలిగే ప్రతి ప్రత్యక్షత ఎక్కడో ఒక దగ్గర అనుభవ జ్ఞానంలో సెట్ అయిపోతుంది. అందుకే వీరి ప్రత్యక్షత వెలపెట్టలేనిది, అమూల్యమైనది. అందుకే వీరి ప్రత్యక్షత లేఖనం అవుతుంది. అలా ఎందరో ప్రవక్తల ప్రత్యక్షతలు లేఖనాలు అవడానికి కారణం అదే. ప్రవక్తల తాత్పర్యాలు లేఖనాలు అయ్యాయి, తాము అనుభవ జ్ఞానంతో చెప్పిన మాటలు కూడా లేఖనాలే అని దేవుడు స్థిరపరచాల్సి వచ్చింది. పౌలు గారు పలుమార్లు ఇది నా తాత్పర్యం అనే ప్రస్తావన చేసినప్పటికీ అది లేఖనమయ్యింది. కారణం ఏమిటంటే అది అనుభవ జ్ఞానంలోనికి ఇవ్వబడ్డ ప్రత్యక్షత, తండ్రి నుండి కలిగిన ప్రత్యక్షత. పేతురు నేనెవరని నీవు అనుకునుచున్నావు, నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడవు అని అనుకుంటున్నానయ్యా, మెస్సయ్యావు నువ్వు, రక్షకుడవు, తండ్రియే నీకు బయలుపరిచను కానీ ఏ నరుడు నీకు దీన్ని, అంటే నరులు కూడా బయలుపరిచే ఐడియాలజీస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఐడియాస్ ఇస్తారు, ఆలోచనిస్తారు, లాజికల్గా మాట్లాడతారు వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ చదువును బట్టి. చదువు అనేది ఎంత అవసరము, దేనికోసం అవసరము అంటే ఈ లోకంలో కలిసిపోయి అందరిలా కాకుండా కొంత ప్రత్యేకత ఉండడానికి చదువు కావాలి. చదువుకున్నవాడే కొంత ఎక్కువ ప్రయోజనంగా ఉంటాడు దేశానికి. చదువు లేని వారిలో కొందరు పెరిగిన మంచి వాతావరణాన్ని బట్టి ప్రయోజనంగా ఉంటారు, రైతుల స్థానంలో ఉన్నారు కదా కదా. అలాగని చదువు లేని వాళ్ళందరూ కూడా మూర్ఖులని కాదు. చదువు దేనికి ఉపయోగపడుతుందంటే కొంత జ్ఞానమైనటువంటి కార్యాలు చేయడానికి, పద్ధతిగా బ్రతకడానికి, దేశానికి పురోగతి కోసం. దేశంలో ఎవరూ చదువుకోలేదు అనుకోండి ఎట్లా సిస్టమ్ రన్ చేస్తాం కదా. చదువు ఉంటేనే సిస్టమ్ రన్ చేస్తాం, విదేశాల్లో ఉన్న వారిని కూడా కంట్రోల్ చేస్తాం. చదువు చాలా ప్రాముఖ్యమైంది. అందుకే చదువును కూడా దేవత అన్నారు, కాపాడుతుంది అన్నారు. నిజమే, చదువు దేవతలాగే పనిచేస్తుంది. ఎందుకంటే బైబిల్లో క్రీస్తే జ్ఞానమై ఉన్నాడని రాయబడింది కాబట్టి. దేవుడే, దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం చెప్పే ప్రతి విషయం మనకు కరెక్ట్గా జీర్ణం అవ్వాలంటే మనకు మొదట కావలసినది అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? విరిగి నలగడంతోనే వస్తుంది. విరిగి నలకపోతే అనుభవ జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అందుకే మిడిల్ క్లాస్ అన్నాను నేను. ఇది డబ్బు పూర్తిగా ఉన్నవాడు కాదు, డబ్బు పూర్తిగా లేనివాడు కాదు, పూర్తిగా సుఖపడడు, పూర్తిగా కష్టపడడు కదా. బ్యాలెన్స్ అవుతుంటుంది అతని లైఫ్, నలిగిపోతూ విరిగిపోతూ అందరినీ చూసుకుంటూ అన్నిటిని భరిస్తూ తన మనసు ముందు దేవునికి దగ్గర అవుతుంది. కాబట్టి అనుభవ జ్ఞానం అనేది వ్యక్తిగత సమస్యల వలన మాత్రమే కాకుండా లేఖనములలోని అనుభవ జ్ఞానం కూడా మనకు కలగాలి. నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని వచనాలు నాకు అర్థం కానప్పుడు దేవుడు దర్శించగా నాకు ఆ విషయాలు ఇంకా స్పష్టంగా అర్థమయ్యాయి, దేవుడు చెప్పగా అర్థమయ్యాయి అని చెప్తూ వచ్చాను. అనేక వచనాలు అనుభవంలోనికి వచ్చాయి. పౌలు భక్తుడు అంటాడు, సిలువలో మిగిలిన శ్రమలను నేను పూర్తి చేస్తున్నానని. అది అనుభవంలోనికి వచ్చినప్పుడు, పౌలు గారు ప్రసవ వేదన పడుతున్నానన్నాడు, అవి అనుభవంలోనికి వచ్చినప్పుడు అర్థమవుతాయి. నోటికి వచ్చినప్పుడు మాట్లాడితే సరిపోదు, అది నిజంగా అనుభవించినప్పుడు అది చెప్పడంతో పాటు లోన ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వారి మాటలకి లోకం ప్రభావితం అవుతుంది. అనుభవ జ్ఞానం గలవారు మాట్లాడుతున్న మాటలకి, తర్వాత వాక్చాతుర్యం గలవారు మాట్లాడుతున్న మాటలకి, రెండిటికీ లోకం ప్రభావితం అవుతుంది. కానీ ఒక్కదానికి మాత్రమే లోకంలో జీవం వస్తుంది, అనుభవ జ్ఞానం. వాక్చాతుర్యంతో ప్రజల్ని ఆకర్షించవచ్చు, కానీ దేవునిని ప్రజల్ని ఏకం చేయలేము. దేవునిని ప్రజల్ని ఏకం చేయాలంటే అక్కడ అనుభవ జ్ఞానం కావాలి. కానీ మనుషులు ఒకటవ్వాలంటే వాక్చాతుర్యం చాలు, ఇది తేడా.
ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ నిమిషం నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మీకు నిజంగా దేవుడు అర్థమయ్యే అనుభవ జ్ఞానంలో ఉంటే మీకు ఏమున్నా లేకపోయినా మీకు చింత ఉండదు. నేను మరలా చెప్తున్నాను, మీరు నిజంగా వాక్యంలో ఎదుగుతున్న వాళ్ళైతే నిరీక్ష లేని ఈ లోక ప్రజలు చింతించినట్లు మీరు చింతించరు. నాకు వ్యాధి ఉంది, నాకు బాధ ఉంది, నాకు అప్పులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నేను అడిగినట్టు దేవుడు నాకు ఇంకా ఇల్లు ఇవ్వలేదు, లేదంటే స్థలాలు దొరకలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఇంకా పిల్లలే కలగట్లేదు, ఇవన్నీ ఏడుపులు ఉండవు. నువ్వు దేవుళ్ళు ఎదుగుతుంటే లోకం ఏడిచినట్టు ఏడు. నేను చాలాసార్లు చెప్పాను, తగిన సమయంలో దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడు అది గొప్పదిగా ఉంటుంది. అబ్రహాముకు దేవుడు పిల్లల్ని ఎప్పుడు ఇచ్చాడు? 25 సంవత్సరాల కాలం పట్టింది. మీకు ఒక విషయం అర్థమయ్యేటట్టు చెప్తాను, లోకం ఎంత దౌర్భాగ్యమైందంటే దైవజనుడే దిగి వచ్చి ఇది కాదు ఇది అని చెప్పినా సరే పూర్తిగా అంగీకరించలేనంత కూరుకుపోయింది ఆలోచన విధానం, మనస్సు. నేను మిమ్మల్ని మాట అడుగుతాను, ఒకప్పుడు దేవుడు వివాహం చేసి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్మించుడే అన్నాడు. అప్పుడు వివాహం దేనికోసం? పిల్లల కోసమే వివాహం, అవునా? పిల్లల కోసమే వివాహం అయితే భార్యాభర్తలు ఏక శరీరం అయ్యుందురు, భార్యకు భర్త పట్ల వాంఛ కలుగును, వీరిరువురి జీవితం ఒక కుటుంబాన్ని కడుతుంది, ఇది నిత్య సంకల్పం అన్నాడు, అవునా? మరి నిత్య సంకల్పం భార్యాభర్తల మధ్యలో ఉందంటే కేవలం పిల్లలు మాత్రమే ఆధారమనా? కాదు కదా. కానీ ఒకనాటి దినాల్లో పిల్లలు లేకపోతే భూమి నిండదు గనక దేవుడు ఏమన్నాడంటే మీరు భూమిని నిందించండి. ఆనాటి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు డజన్లకు డజన్లు పిల్లలు కన్నారు కదా. ఒక్కొక్కరి ఇంట్లో 70 మంది, బైబిల్ చెప్తుంది 50 మంది, 40 మంది, 60 మంది అంట. ఏమంటే అంత ఓపిక ఉంది వారికి, అంత శక్తి ఉంది వారికి. మీకు వాక్యమును గురించిన అనుభవ జ్ఞానం అయితే టెన్షన్ పడరు, ప్రశాంతంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, అల్లాడిపోరు. ఏం జరిగినా జరగకపోయినా దేవుడే సమస్తమునకు కర్తగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎగ్జామ్స్లో నేను ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతున్నా, ఎన్నిసార్లు రాసినా ఉద్యోగం రావట్లేదు, ఏడవక్కర్లా, దేవుడు ఇస్తాడు తప్పకుండా. సమయోచితంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నీకు అన్యాయం చేసేవాడు కదా, ఆయన సహాయం చేయడానికి ఆయన చేతులు కొరచ కాలేదు. ఆయన నిన్ను గూర్చే చింతిస్తున్నాడు, పేతృపత్రికలో రాయబడింది కదా. ఆయన ఎవరి గురించి చింతిస్తున్నాడంట? నిన్ను గూర్చే చింతిస్తున్నాడు. పేతృపత్రిక 1 Peter 5:7 చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయు, ఆయన మీద వేయుడి. మనం అదే చేస్తే ఆయన పని చేస్తూ పోతాం, చింత మర్చిపోయి. ఈ భూమి మీద మనం చేయవలసిన పని అది. నేను ఒక మాట అడుగుతున్నాను, దేవుని రాజ్యం కడితే అందులో నివసించేది ఎవరు? అందరం. సొంత ఇల్లే కట్టుకోవాలని బతికితే అందులో నివసించేది ఎవరు? మీరే. ఇప్పుడు ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని కోసం ఆలోచిస్తున్నవారు చెప్పండి. ఇక్కడ బయటపడిపోతారు అనుభవ జ్ఞానజ్ఞులు. అంటే నేనేం చెప్పేది అంటే ఇల్లు కట్టుకోవడం తప్పని చెప్పట్లా, అనుభవ జ్ఞానం గలవాడు ఎలా ఆలోచిస్తాడో అర్థమవడని చెప్తున్నా. దేవుని రాజ్య వ్యాప్తి కోసం దేవుని రాజ్యమును కట్టుకుంటే అందులో నివసించేది ఎవరు? అందరం నివాసం చేస్తాం కదా, అక్కడ అందరికి నివాసం ఉంది, అందరికి అవకాశం ఉంది. సొంత ఇల్లే కట్టుకుంటే మనం మాత్రమే ఉంటాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎంతకాలం బతుకుతావు ఒక సొంత ఇంట్లో? ఎంతకాలం బ్రతుకుతారు సొంత ఇంట్లో కదా. ఇప్పుడు నువ్వు కట్టుకోవలసినది దేవుని ఇల్లు, దేవుని రాజ్యం. ఏమంటే ఆనాడు దినాల్లో చేసినట్టుగా ఈనాడు చేయడానికి ధైర్యం రావట్లేదు. ఆనాడు ఏం చేశారు? చరస్థిరాస్తులను అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు దేవుని రాజ్యం కట్టండి అని. ఇప్పుడు అలాంటి మనసు రావట్లా. కారణం ఏంటంటే అనుభవ జ్ఞానం ఇంకా రాలేదు. నాకు రావాలి, నా పిల్లల పిల్లలకు ఆస్తి రావాలి అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ మీ పిల్లల పిల్లలు నిత్యం నిలిచే ప్రదేశాన్ని కట్టుకుందామనే మనసు రాలేదు. నిజంగా మనకు అనుభవ జ్ఞానం ఉంటే ప్రభువా మా ఇల్లు మా ఇల్లు అని ఏడవు. తండ్రి నీ చిత్తం జరగడానికి దేవుని ఇల్లు కట్టుకోవాలి, ఎప్పుడు ప్రభువా ఎప్పుడు ప్రభు అని అడుగుతాం. గవర్నమెంట్ మాకు శాంక్షన్ చేయలేదు మాకు శాంక్షన్ చేయలేదు అని ఏడవ. ఇంకప్పుడు ఎప్పుడు దేవుడు మనకు శాంక్షన్ చేస్తుంది అని ఏడుస్తాం. నువ్వు ఇంటి మీదే మనసు పెట్టుకుని ఉన్నావు కాబట్టి దేవుని ఇల్లు కట్టుకోలేకపోతున్నాం మనం. మనకు అనుభవ జ్ఞానం తగ్గింది. ఈలోపు ఇక్కడే బతికేద్దాం, ఇక్కడే సంతోషిద్దాం అనే బ్రతుకుతో బ్రతకండి. నిజంగా మీకు వాక్యం గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉంటే దేవుని రాజ్యం కట్టడం కోసం నేను నన్ను నేనుగా సమర్పించుకుంటాననే మనసులోనికి రండి. ఒకనాటి ఆది సంఘం వలె హృదయాన్ని స్థిరపరచుకోండి.
దేవుని గురే ఇప్పుడు మన గురిగా బ్రతుకుతున్నాం మనం. అందరికీ దేవుని హృదయ ఆలోచనలు ప్రకటించడమే మన ముఖ్య ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఎప్పుడు వినబడనన్ని ఉన్నత సంగతులు ఇక్కడ మనం దేవుని ఒడిలో కూర్చొని వింటున్నాం. అనుభవ జ్ఞానం గలవాడికి త్యాగపూరితమైన మనసు పుడుతుంది, దేవుని కొరకు కరిగిపోయే సామర్థ్యత కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. గుర్తుంచుకోండి, చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. మనకు దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే దేవుడు కోరుకున్న పనిని మనం సాధించలేం, చేయలేం. మన కోసం మనం స్వార్థంగా బ్రతికేస్తాం. మన స్వార్థాన్ని వదిలి బ్రతకాలంటే, దేవుని కోసం బ్రతకాలంటే అనుభవ జ్ఞానం కావాలి. ఇన్నాళ్ళు దేవుడు తనను గురించి తాను ఎవరికి చెప్పని సంగతులు మీకెందుకు చెప్పాడంటే అనుభవ జ్ఞానం కోసమే. ఈ రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడినవి అన్న. దేవునికే శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటారు, అప్పుడు పిల్లల పిల్లల పిల్లలు ఎలాగో బ్రతుకుతారు. దేవుడు దయ లేకపోతే వాళ్ళకి ఎంతున్నా అంత ఉత్తుంది కదా. అందుకే ధనము సమకూర్చుకొనకుడి, అక్కడ ధనము సమకూర్చుకున్నట్టు ప్రయాస పడుడి. అక్కడ దొంగలు ఉండవు, చీమేటు ఉండదు, కానీ ఇక్కడ అన్నీ ఉంటాయి, పోతాయి అవి. అనుభవ జ్ఞానం కలిగితే దేవుని కోసం రోషం పెరుగుతుంది. ప్రాణమే ఇవ్వాలనుకుంటాం కదండి. ఏమైనా పాట పాడతాం మనం, నా ప్రాణమే నువ్వయ్యా, నీకోసమే నేనయ్యా, నీకోసం సమస్తమయ్యా అంటారు. కానీ ఇది మాత్రం పిల్లల పిల్లలకి పెట్టాలంట. ఆస్తులేమో పిల్లల పిల్లలకి పెట్టాలి, నీ శరీరము నీ మనసేమో దేవుని కోసం మాత్రం అర్పిస్తావు. కానీ దేవుని ప్రణాళికను ముందుకు నడిపించడానికి నీ దగ్గర ఉన్న సాధనాన్ని వాడవా. ఇది ఎట్లుందో తెలుసా, డీజిల్ పెట్రోల్ రెండు చేతిలో ఉన్నాయి క్యాన్లు, ఇంకొక బండి మీద ఎక్కాలని నీకు మనసు వచ్చేసింది, ఈ కారులో ఎక్కాలని నీకు మనసు ఉంది, కానీ ఇది దీంట్లో ఏదో ఒకటి, ఇది డీజిల్ బండి, వెనకాల కొడుకుతుంది పెట్రోల్ బండి, రెండు కొడుకు బండి మీద పెట్టేసి నువ్వు ఇంటికి పోరా అని చెప్పి ఇది ఈ కారులో ఎక్కిందంట. ఎడారిలో ప్రయాణం, ఎడారిలో ప్రయాణం ఉన్నప్పుడు ఏం ఆలోచించాలి, నా దగ్గర ఉన్నటువంటి ఇంధనం దీనికి ఉపయోగం అవుతుందని ఆలోచించాలి. తీసుకెళ్ళి కొడుకు బండిలో పెట్టింది, పంపించేసింది వెనక్కి, ఈమె వచ్చి మాత్రం ఎక్కడ ఎక్కింది, డీజిల్ బండిలో ఎక్కింది. సగం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడ డీజిలే దొరకట్లా, ఆమె చేతిలో ఉన్నది కానీ అందులో పెట్టుంటే ఏమయ్యేది, ఇంకో సగం దూరం వెళ్ళేవాళ్ళు, అప్పుడు గమ్యం చేరడం ఈజీ అయ్యేది. దేవుని సంకల్పం, దేవుని రాజ్యం ఎవరో వచ్చి కట్టరు, మనమే సత్యం తెలుసుకున్న వాళ్ళమే అనుభవ జ్ఞానంతో కట్టుకోవాలి. దేవుడు అప్పుడంటాడు, నేను యుగయుగాల నా కన్నీళ్లను తుడిచిన వాళ్ళు వీళ్ళు, నా యుగయుగాల నిరీక్షణ నెరవేర్చిన వాళ్ళు వీళ్ళు, తమ ఆస్తిపాస్తులతో, తమ రక్తముతో, తమ చెమటతో, తమ మనస్సుతో, తమ విరిగి నలిగిన జీవితాలతో నన్ను కట్టారు, నా శరీర నిర్మాణానికి ఉపయోగపడింది వీరే అని అక్కడంటాడు. వీరు నా జత పని వారులు అని ఒప్పుకుంటాడు దేవుడు అక్కడ. అనుభవ జ్ఞానం ఉంటే త్యాగం ఉంటుంది, అనుభవ జ్ఞానం ఉంటే రోషం ఉంటుంది. అనుభవ జ్ఞానంతోనే దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా బ్రతకగలుగుతాం. ఆయన కోసం ఎంత చేసినా తక్కువే. ప్రభు రెండోసారి త్వరగా రాబోతున్నాడు. ఆయన్ని ప్రేమించిన వారి కోసం రాబోతున్నాడు, ఆయన ప్రేమించే వారి కోసం రాబోతున్నాడు. కనుక మీ కంజెస్టెడ్ మైండ్స్ నుంచి మీరు రివీల్ అవ్వండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. అది లేదు ఇది లేదు అనడం కంటే కూడా ఏది చేయాలి దేవుని కొరకు అనే తపనలోకి రండి. ఇవ్వాలనే మనసున్న వాడికి విస్తారముగా కలుగుతూనే ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, నీకు వందనాలు. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత నీ పిల్లలతో నీ రాజ్యవ్యాప్తి కోసం అనుభవ జ్ఞానం కలిగి చేయవలసిన పనిని గూర్చి మొట్టమొదటిసారి నీకు ఇవ్వడం గురించి మీరు మాట్లాడించారు. అయ్యా, మీరే తలచుకొని మీరే నిర్ణయించుకొని మీరు నీ పిల్లల్ని బలపరుచుకున్నారు. నీ ప్రేమను గూర్చి, నీ నిర్ణయమును గూర్చి, నీ కొరకు నలగడమును గూర్చి ప్రకటించినప్పుడు నీ పిల్లలు కొందరు నీ పాదాలను కడిగారు. వారిని మీరు కనికరించండి, అనుగ్రహించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి అనుభవ జ్ఞాన రోషము పుట్టుగాక. దేవా, ఈ భూమి మీద కాలము మమ్మల్ని దాటిపోకముందే చేయవలసిన పని కోసం మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. మమ్మల్ని వాడుకోండి ప్రభు, మాపైన దృష్టి నిలపండి. యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడేయుండును గాక. సర్వ సత్యమేవ జయ. ఆమేన్.
ఎన్నో చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం చంపుకోని అహం దుర్దినం రాక ముందే మేలుకో తక్షణం వేడుకో క్రీస్తుని చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. Show me.